ఇక వివరాల్లోకి వెళ్తే, 60 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిమ్మాపురంలో మోడర్న్ పోలీస్ స్టేషన్ నిర్మించామని కాకినాడ ఎంపీ వంగ గీత, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజి అశోక్ కుమార్ తెలిపారు. కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటువంటి పోలీస్ స్టేషన్లు నిర్మించడం వల్ల పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ శాఖ మరింత పటిష్టంగా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బజవాడ సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ ఎంవీజే భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ సెబ్ కె శ్రీలక్ష్మి, బి సత్యనారాయణ, డిఎస్పీ కె హనుమంతరావు, రూరల్ సిఐ కె శ్రీనివాసు, తిమ్మాపురం ఎస్ఐ ఎంవివి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ ఈ షేప్ రావడానికి బాగా కష్టపడ్డారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుని, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ థర్డ్ పోలీస్ స్టేషన్ చేస్తున్నాం. కిరళంపూడి పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది, పితాపురం టౌన్ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు తిమ్మాపురం ఓపెనింగ్ చేయడం జరిగింది. మూడు పోలీస్ స్టేషన్ కూడా మనం గౌరవనీయ ఎంపీ గారు మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అరేంజ్ చేయడం వల్ల ఈరోజు మూడు చోట్ల కూడా పోలీస్ స్టేషన్కి ఒక మంచి బిల్డింగ్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి ఈ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి వచ్చి ఓపెన్ చేసిన మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకొని, అదేవిధంగా ఐటీ సార్ కూడా ఆల్ ది వే ఫ్రమ్ ఏలూరు ఈ ఓపెనింగ్ కోసం వచ్చారు, సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకొని ఈ అవకాశం నుంచి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన ఎంపీ గారు శ్రీమతి వంగాగీత మేడం గారు, కాకినాడ రూరల్ ఈరోజు ఒక గత 6 నెలల్లోనే ఈ జిల్లాలో 3 పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఒకటి జగంపేట, కాదు కిర్లంపూడి, నెక్స్ట్ పిఠాపురము, ఈరోజు తిమ్మాపురం పోలీస్ స్టేషను. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిధులు కొద్దిగా స్పెండ్ చేస్తే మిగతావన్నీ కూడా మన కాకినాడ ఎంపీ గారి కృషితోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తీసుకొచ్చి తిమ్మాపురం పంచాయతీ కార్యవర్గం అందరూ కలిసికట్టుగా ఈ పోలీస్ స్టేషన్కి సైట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కార్యవర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన కన్నబాబు గారు కూడా వెంటనే చాలా సంవత్సరాల నుంచి రోడ్డు మీద వెళ్తుంటే సరిగ్గా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మన పిఠాపురం అదే తిమ్మాపురం పోలీస్ స్టేషన్ దాటుకునే వెళ్ళాలి, సరిగ్గా అటు నుంచి వచ్చినా స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే ఇటు నుంచి వెళ్ళినా పోలీస్ స్టేషన్ కనబడుతుంది. వెంటనే దీనికి బిల్డింగ్ కట్టించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురంలో 4 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఒకటి పిఠాపురం, గొల్లపురంలో తిమ్మాపురం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇండస్ట్రియల్ ఏరియా ఒక కళ నిజమైనట్టుగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ పోలీసుకి ఒక కొత్త అర్థం తీసుకొచ్చి స్వేచ్ఛనిచ్చి వారి పని వారు చేసే విధంగా పూర్తిగా ఒక ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను క్రియేట్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. దిశ తీసుకురావడం కానీ, మహిళా పోలీస్ కోసం టెక్నాలజీని అడాప్ట్ చేయడం కానీ ఎన్నో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్స్గా ఇవాళ కనిపిస్తాయి. దానిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం.